నమస్కారం. ఈరోజు 42 సంవత్సరాల తెలుగుదేశ పార్టీలో కొనసాగుతూ ఈరోజున తెలుగుదేశ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలను మీ అందరూ తెలిసిన విషయం. ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఎప్పుడు కూడా 42 సంవత్సరాల సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతో తృప్తి చెందడం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఈ రోజున మరి ఏరో పార్టీలోకి వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షన మరి దాడిశెట్టి రాజా గారు, మంత్రి గారు సునీల్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి నితిన్ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తొలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా శాశ్వతాల కృషి చేస్తాం.